రెండవ రోజు తెలుగు మహాసభలు ముగిసే సమయానికి మా మిత్రుడు చంద్రశేఖర్ గారు, గొప్ప రచయిత అనమాట, ఆయన కూడా ఈ ద్వారకా తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామంటే ఇటు వచ్చారండి. చాలా చక్కటి దేవాలయం ఇది, ఏలూరుకి చాలా దగ్గరలో ఉంటుంది. విజయవాడ పట్టణానికి ఎంట్రన్స్లోనే మనకి రెండు చక్కటి గోపురాలు కనబడతాయండి. ఈ ద్వారకా తిరుమలను చిన్న తిరుపతి అని పిలుస్తారు. ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా మనకు కనబడుతుందండి. చక్కటి ప్రకృతి మధ్యలో ఉంటుంది ఇది. చాలామంది ఇక్కడ ఫోటోసేపు దిగుతుంటారు. ఎంట్రన్స్లోనే ఇది ఉంటుందండి. ఇది చూడండి, ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్కి మనకి చక్కగా వివిధ రూపాల్లో భగవంతుడు మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాడండి. ఎంట్రన్స్లోనే మనకు ఒక చక్కటి మండపం ఒకటి మనకు కనబడుతుందండి. ఇక్కడ నిజంగానే ప్రకృతి మధ్యలో చూడగలిగినటువంటి ఒక గొప్ప ప్రదేశమే మన ద్వారకా తిరుమల అండి. శ్రీకృష్ణ అవతారం. ఇది ఎంట్రన్స్లో ఉన్న తూర్పు గోపురం అండి. ఇది ఆ వెంకటేశ్వరుడు కోలివైనటువంటి ఒక ఆలయం మన ద్వారకా తిరుమల. తెలుగు మహాసభలకి అటెండ్ కావడం ద్వారా చక్కటి ఆలయాన్ని అయితే నేను దర్శనం చేసుకున్నానండి. ఉదయం పూట చక్కగా ఆ దుర్గమ్మవారిని, సాయంకాలం పూట ఏలూరు వచ్చి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆలయంలో మనకి ఒకటి ఆధ్యాత్మిక గ్రంథాలయం ఒకటి ఉంటుందండి. దీంట్లో చక్కటి తెలుగు పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది భక్తులు దర్శనం చేసుకొని రావడం కూడా మనం గమనిస్తున్నామండి. ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి ప్రతినిధులు అందరూ కూడా చాలామంది దాదాపు ఈరోజు ఈ దేవాలయానికి వచ్చారు ఈరోజు. అలాగే ఈరోజు తెలుగు మహాసభలో మనం గొప్ప గొప్ప తెలుగు కవులైనటువంటి పోతన మొదలగు వారు అందరినీ కూడా మనం అడవి బాపిరాజు గారు మరి అందరినీ కూడా మనం ఈరోజు స్మరించుకోవడం జరిగింది. అలాగే గరికపాటి వారి ఉపన్యాసం నిన్న చాలా ఆసక్తికరంగా ఉందండి. చిన్నతన నుంచే తెలుగు నేర్చుకోవడం, తెలుగులో రాయడం, చదవడం, తెలుగు మాట్లాడడం ఇవన్నీ కూడా చాలా ప్రముఖమని చెప్పి వారు చెప్పినటువంటి మాట ఎంతో ఆకట్టుకుందండి. ఈరోజు జరిగినటువంటి మన తెలుగు మహాసభల్లో గుర్తు చేసుకోవాల్సినటువంటి ప్రముఖ వ్యక్తులైనటువంటి కవిత్రయం మనకు గట్టిగా వాగ్గేయకారులు అనుకుంటే క్షేత్రయ్య, అన్నమయ్య, త్యాగయ్య, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ శంకరంబాబు సుమరాచార్యులు వారు, వీళ్ళంతా కూడా మనకు ఎంతో అద్భుతమైనటువంటి శ్రీకారం చుట్టారు. వాళ్ళు చేసిన సేవ అంతా ఇంత కాదు, ఇంత గొప్ప తెలుగు భాష, తెలుగు నేర్చుకుని తెలుగులో నిఘంటు రాశాడు, అవునా కాదా? అవును. దాని అర్థం తెలుగు భాష. ఈరోజు కూడా సమావేశంలో చాలామంది విదేశీయులు చక్కగా తెలుగులో మాట్లాడుతూ తెలుగులో పద్యాలు చదివి ఎంతోమందిని ఆకట్టుకున్నారు. గరికపాటి వారు ఒక గొప్ప మాట చెప్పారు, చిన్నతనం నుంచే తెలుగు నేర్పించాలి, ఇంట్లో తల్లిదండ్రులు కూడా తెలుగే మాట్లాడాలి అని చెప్పి ఇళ్ళలోని. ఇంత గొప్ప తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించినటువంటి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. తెలుగుని గెలిపిద్దాం, తెలుగులోనే మాట్లాడదాం తెలుగు వారందరం కూడా.